నమస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు తేదీ దగ్గర పడ్డది ఈ ఆదివారం నాడే మార్చి 14 నాడు ఎన్నికలు జరుగుతాయి ఉదయం 8 నుంచి సాయంకాలం 4 వరకు మర్చిపోకండి తప్పకుండా మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి ఒకవేపు ప్రభుత్వం గెలిచి తన నిరంకుశ పాలన నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నది మనమేమో గెలిచి ప్రజాస్వామిక విలువలను ప్రతిష్ఠింపజేయాలి ఈ రాష్ట్రంలో స్వార్థపూరిత రాజకీయాలను రూపుమాపి సమిష్టి ప్రయోజనాల లక్ష్యంగా రాజకీయాలు సాగేటట్టు చూడాలని మనం ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇవాల్టి ఈ ఎన్నికలు సారాంశంలో మీ ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును తెలుసనున్నది తప్పకుండా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి 7వ నంబర్లో ఉన్న నా పేరుకు ఎదురుగా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలిగితే ఒక మార్పుకు అవకాశం కలుగుతుంది ఆరేళ్లుగా అనేక పోరాటాలు చేసిన కొలువుల కొట్లాట నిరుద్యోగుల నిరసన ర్యాలీ సమగ్ర వ్యవసాయ విధానం కోసం దీక్షలు నిర్వాసితుల హక్కుల పరిరక్షణ కోసం ఆందోళనలు అవన్నింటినీ చూడండి అనేక ర్యాలీలు నిర్వహించడం అమరుల స్ఫూర్తి యాత్ర పేరుతో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం జయశంకర్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పోరాటమే నిర్వహించడం ఆ పోరాటాలన్నింటినీ సాక్ష్యంగా చూసి మీ ప్రథమ ప్రాధాన్యత ఓటును బ్యాలెట్లో 7వ నంబర్ స్థానంలో ఉన్న నా పేరుకు ఎదురుగా వేయాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నా గుర్తుపెట్టుకోండి 7వ నంబర్ 7 జన్మలు 7 అడుగులు 7 స్వరాలు 7 కొండలు 7 సముద్రాలు 7 ఋషి మండలం 7కు చాలా ప్రాధాన్యత ఉంది నా నంబర్ కూడా 7 గుర్తుపెట్టుకోండి 7వ నంబర్కి ఎదురుగా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభ్యర్థిస్తూ జై తెలంగాణ